చతుర్బాహు సమన్విత ఈ నామం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనము ఈ నామానికి అర్థం తెలుసుకొని ఆ తర్వాత ఈ నామాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలో తెలుసుకుందాము. చతుర్బాహు సమన్విత, నాలుగు బాహువులు కలది అని అర్థము. ఈ నాలుగు బాహువులనే బ్రహ్మజన్మించే నాలుగు దళముల పద్మంగాను, ఆ పైన బ్రహ్మకి ఏర్పడే నాలుగు ముఖాలుగాను, బ్రహ్మ ధరించే నాలుగు వేదాలుగాను మనం తెలుసుకోవాలి. ఈవిడ ఉద్భవించినదై సృష్టిలో నాలుగు స్థితులయందు కూడా ఉందని మనం తెలుసుకోవాలి. ఈ నాలుగు స్థితులను పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా పేర్కొంటారు. శాక్తేయులు ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగా పేర్కొంటారు. ఈవిడ నాలుగు కాలాలలో నిండి ఉన్న శక్తి స్వరూపిణి. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలలో వ్యాపించి ఉన్న శక్తి. మన సృష్టి సమస్తం కూడా చతురస్రమే అని వేదం చెప్తోంది. విష్ణు సహస్రనామంలో కూడా చతురస్రో అనే నామం ఉంటుంది. ఉద్భవించిన దేవి చతురస్రముగా రూపొందుతుందని దీని అర్థము. ఎర్రని కాంతితో కూడిన ఈ దేవతను నాలుగు బాహువులు కలదిగా మనం ధ్యానం చేయాలి. సృష్టి సమస్తంలో కూడా ఈ నాలుగు బాహువులను మనం దర్శించుకోవచ్చు. ప్రతి వస్తువుకి కూడా ఒక రూపం అనేది ఉంటుంది. ఆ రూపానికి ఆధారంగా వర్ణం ఉంటుంది. ఆ వర్ణానికి ఆధారంగా శబ్దం ఉంటుంది. శబ్దానికి ఆధారంగా తత్వం ఉంటుంది. అంటే తత్వము, శబ్దము, వర్ణము, రూపం అనే నాలుగు స్థితులను ఒక వస్తువులో దర్శించడమే చతుర్బాహు దర్శనము. మనకు కనిపించే ప్రతి వస్తువులో కూడా కనపడకుండా ఈ స్థితులు ఇమిడి ఉంటాయి. పురుష సూక్తంలో కూడా ఈ ధర్మాన్ని కనపడే విశ్వంలో జీవులు అంటే మనము ఒక పాదమని, కనపడగా ఉన్న పాదాలు మూడు అని, మొత్తం పురుషునకు నాలుగు పాదాలు ఉన్నాయని పురుష సూక్తంలో వివరించబడి ఉంది. మనము ప్రతిరోజు కూడా ఈ చతుర్బాహువులను దర్శించవచ్చు. ఎలాగంటే ఒక రోజులో నాలుగు భాగాలుంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. మాసంలో కూడా నాలుగు భాగాలుంటాయి. అలాగే సంవత్సరంలో కూడా నాలుగు భాగాలుంటాయి. మకర సంక్రమణం, వసంత సంక్రమణం, కర్కాటక సంక్రమణం, శరత్ సంక్రమణం. వీటినన్నిటినీ కూడా దేవి యొక్క నాలుగు బాహువులేనని మనం భావన చేయాలి. మానవులలో ఉన్న అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు అనే ఈ అంతఃకరణ చతుష్టయం కూడా దేవి యొక్క నాలుగు బాహువులుగా పనిచేస్తాయి. మనము ఊరికే నామం పఠిస్తే సరిపోదు. అంతటా అమ్మవారే ఉంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ధ్యానం చేసినప్పుడే మనకి ఆ నామం ఫలిస్తుంది. అలాగే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము ఇవి నాలుగు. అలాగే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థ, సన్యాస ఆశ్రమము ఇవి కూడా దేవత యొక్క చతుర్బాహువులుగా గమనించాలి. అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి, తురియావస్థలలో కూడా ఈ చతుర్బాహువులను మనం దర్శించుకోవచ్చు. తురియము ఈవిడ యొక్క సహజ స్థితి. సిద్ధుడి సహజ స్థితి కూడా ఇదే. తురియమనే తెరపై సుషుప్తి, స్వప్న, జాగ్రత్త అవస్థలు వచ్చిపోతూ ఉంటాయి. మెలకువగా ఉన్నప్పుడు స్వప్నంలో, నిద్రలో తాను ఉన్నానని తెలిసి ఉండడమే తురియావస్థ. ఈవిడ సృష్టిలో, ప్రళయంలో వాటికి అతీతంగా గోచరిస్తూ ఉంటుంది. ఇలా శాశ్వత తత్వం ఆధారంగా త్రిగుణాత్మకంగా సృష్టి, స్థితి, లయలు జరుగుతాయి అని తెలపడమే నాలుగు బాహువుల సంకేతము. మన సనాతన సంస్కృతిలో దేవతలకు ఇలా నాలుగు బాహువులను రూపొందించడానికి ఇదే రహస్యము. ఇప్పుడు మనం తెలుసుకోబోయే చతుర్బాహు సమన్విత అనే నామజపం చేస్తూ ఉంటే కనుక ఆ సాధకులు అత్యంత వేగంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. అపారమైన కీర్తి ప్రతిష్టలు, అలాగే ఐశ్వర్యం పొందుతారు. మనందరం కూడా ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో మన పేరు మారుమోగిపోవాలి అనుకుంటాము. అలా మారుమోగిపోవాలనుకుంటే గనక ఈ నామజపం చేయాలి. ఈ నామజపము ఒక మంచి రోజు చూసుకొని సాయంత్రం పూట మొదలు పెట్టుకోవాలి. మొదటి రోజు ఏ సమయంలో మొదలు పెడతామో ప్రతిరోజు కూడా అదే టైంకి ఈ నామజపం చేయాలి. ఈ నామాన్ని ప్రతిరోజు కూడా 3000 సార్లు జపం చేస్తూ ఉండాలి. ఇలా జపం చేస్తూ ఉంటే మనకి అత్యంత వేగంగా ఫలితం అనేది కనిపిస్తుంది. నామం తెలిసిపోయిందని ఒకసారో 2 సార్లు మనం జపం చేస్తే ఫలితం రాదు. ప్రతిరోజు కూడా 3000 సార్లు జపం చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఈ నామ జపం చేసేటప్పుడు ఎర్రని వస్త్రం ధరించాలి. అలాగే ఎర్రటి ఆసనం మీద కూర్చోవాలి. తూర్పు వైపు తిరిగి ఈ జపం చేయాలి. మనము ఎర్రటి వస్త్రము, ఎర్రటి ఆసనం ఎందుకు వాడతామంటే ఎరుపు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎర్రటి పదార్థం ఏదైనా కనిపిస్తే మనకి వెంటనే
దాన్ని తీసుకోవాలనో లేదంటే ఏదైనా తిండి పదార్థం ఉంటే వెంటనే దాన్ని తినేయాలనో అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆవకాయని చూస్తే మనకి నోరు ఊరుతుంది, ఎందుకంటే ఎరుపు రంగుకి ఆకర్షించే శక్తి ఉంటుంది. ఇలాంటి వశీకరణ మంత్రాలను జపం చేసేటప్పుడు అందుకే ఎరుపు రంగు వస్త్రము, ఎరుపు రంగు ఆసనము మనం ఉపయోగిస్తాము. మనం జపం చేసే ముందర లమిత్యాది పంచోపచార పూజ చేసుకోవాలి. లమిత్యాది పంచోపచార పూజ చేసేటప్పుడు పూల కింద ఎరుపు వర్ణం కలిగిన పూలని ఉపయోగించాలి. మందార పూలు, ఎర్ర గన్నేరు పూలు, గులాబీ పూలు ఇలాంటివి ఉపయోగించాలి. నివేదనగా పిల్ల పర్వాన్నం పెట్టాలి. ఈ జపం చేసేటప్పుడు పగడాల మాల, స్ఫటికమాల లేదా ఎర్ర చందనం మాల, ఈ మూడు మాలలలో ఏదైనా ఒక మాల వాడుకోవచ్చు. ఎర్రటి రంగు ఆకర్షిస్తుంది అని అనుకున్నాం కాబట్టి ఈ జపం చేసేటప్పుడు నుదుటికి ఎర్రటి రంగు బొట్టు పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి దర్శనం కలగాలనుకుంటే కనుక మన భృకుటి స్థానానికి అంటే ఆజ్ఞాచక్రానికి ఎదురుకుండా దీపారాధన నుంచి ఆ దీపారాధనని చూస్తూ జపం చేస్తే కనుక తప్పకుండా ఏదో ఒక రోజు మనకి అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. మనము నమ్మకంతో జప సంఖ్య మీద కంటే కూడా జపం మీద అలాగే దీపారాధన మీద దృష్టి పెట్టి చేస్తే కనుక తప్పకుండా దీపారాధన వెలుగులో అమ్మవారిని తప్పకుండా దర్శిస్తాము. ఎంతోమంది సాధకులు ఇలా దీపారాధన వెలుగులో అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందారు. మన వ్యూవర్స్లో కూడా చాలామంది సాధకులు మెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. మనము నమ్మకంతో చేస్తే కనుక తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఇప్పుడు మనము నామం తెలుసుకుందాము. శ్రీ చతుర్బాహు సమన్వితాయై నమః. శ్రీ చతుర్బాహు సమన్వితాయై నమః. శ్రీ చతుర్బాహు సమన్వితాయై నమః. ఈ నామాన్ని మనం ఒకసారి, రెండు సార్లు లేదంటే 108 సార్లు కాకుండా 3000 సార్లు ప్రతిరోజు కూడా పఠిస్తే తప్పకుండా కీర్తి ప్రతిష్టలు పొందుతాము. అలాగే ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది.